మన ఆవు దూడ కనపట్టలేదు. కనపడపోవటం ఏంటి? కనపడపోవటం ఏమిటి? నడకపోతే ఎవరితో వెతికించొచ్చుగా. మా ఆవులు ఆవు పట్టలేదండి. మరి ఎవరావులు కనపడకుండా ఏమైనట్రా? భూషణ్ గారు, మన ఊరు ఆవులన్నింటినీ లారీలు వేసుకుని ఎవరో తోలుకుపోతున్నారండి. మా దొడ్లో ఆవుల్లో ఉన్నాయి. డ్రైవర్ గారు, ఆ లారీని క్రాస్ చేయండి. నా వల్ల కాదండి అయ్యా. చెప్పరా, ఆవులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కోతగండి, బసవయ్య గారు పంపించారు. బసవయ్య అమ్మ నా తడిక. బాలయ్య, ఇది పంచాయతీ, ఇక్కడ పెద్దలున్నారు, వాళ్ళ పెద్దరి కానీ గౌరవించాలి. అంతేగాని వాళ్ళ ముందే అలా చేసుకోవడం తప్పు. పెద్దలు, పెద్దరికం, గౌరవం, తీర్పు, ఇవన్నీ మాటల్లో అనుకోవడానికి బాగుంటాయి, కానీ నోరు లేని పశువుల్ని తీసుకెళ్లి చంపి వాటి మాంసాన్ని అమ్ముకోవాలని చూసే ఇలాంటి నీచుడికి మీరిచ్చే శిక్షలు, తీర్పులు చాలు. తస్స చెక్క, ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఒక్కో ధర్మదెబ్బ వేస్తే గాని వీడికి బుద్ధి రాదు. ఎందుకంటే అసలు ఆ తప్పుడు తడికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. ఆవుల్ని చంపడం, వాటిని వ్యాపారంగా చేసుకోవటం ఆ బొట్టాయి కూడా అబ్బుల్ గారి పని. ఎవడో మంది ఏం లేదండి, ఎక్కడ కొంటాం అక్కడ అప్పచెప్పటం, బోకరేజ్ బిజినెస్. చేసిన కసాయి పనిని సమర్థించుకోవడానికి సిగ్గులేదు. పశువులకు పసుపు పూసి పూజించే పుణ్యభూమి ఇది. ప్రాణమిచ్చిన తల్లిని, పాలిచ్చే ఆవుని దేవతలా పూజించే గడ్డ ఇది. పైసల కోసం నోరు లేని ఆ జీవాల ప్రాణాలు తీసే నీలాంటి నీచులుండబట్టే ధర్మం ఒంటికాల మీద కుంటుతోంది. పశువులు తప్పు చేస్తే వాటిని బందీల దొడ్లో పెడతాం. పశువుల కన్నా హీనంగా ప్రవర్తించి వాటి మనుగడకి అసలు పెట్టిన ఈ బసవయ్యకు సంఘ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను. ఈ రోజు నుంచి నెల రోజుల వరకు ఈ ఊళ్ళో ఇతనికి ఎవరు ఉప్పు నిప్పు ఇవ్వకూడదు, మంచికి చెడుకి పిలవకూడదు.